దేవాలయం బిల్డింగ్ నిర్మాణం జరిగింది, 34 కోట్లతో నిర్మాణం జరిగింది. అది ఇంకా షిఫ్ట్ కాలేదు అక్కడికి. కానీ అక్కడ ఫర్నిచర్ రాకోకుండానే అక్కడ క్లాసులు పెట్టాలని షిఫ్ట్ చేశారనేది నాకు తర్వాత తెలిసినటువంటి అంశం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, నీ పార్టీ నాయకుడే, ఆయన పేరేంటి, పచ్చల నాగేశ్వరరావు గారు నా దగ్గరకు వచ్చాడు. పేరెంట్స్ నెంబర్ పెట్టుకొని నాకు ఒక మెమోరాండం ఇచ్చాడు. అయ్యా, ఈ కాలేజీ, ఈ స్కూల్ ప్రారంభిస్తున్నాం, రోడ్డు లేదు, 500 మీటర్ల రోడ్డు, దీనికి మీ ఫండ్స్ కేటాయించి చేయాలి అని. ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఉండంగానే కలెక్టర్తో మాట్లాడా. కలెక్టర్ ఎస్టిమేట్ చేసి పంపించమన్నాడు. ఎమ్మటే ఎస్టిమేట్ చేసి 40 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 40 లక్షలు గ్రాంట్ చేస్తామని నాకు చెప్పాడు. మరుసటి రోజునే వాళ్ళు మెమోరాండం ఇచ్చారు, నేను మాట్లాడాను. మరుసటి రోజునే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, ఆ రోడ్డు కలెక్టర్ గారు ఒప్పుకున్నారు, మేము వేస్తున్నామని చెప్పి. ఇంత బ్రహ్మాండంగా రెస్పాండ్ అయితే ఒక నీ దుంపదే గారు రుస్తూ వస్తా, నా మీద బుర్ర తెలుతావా. నేను రెస్పాండ్ అయ్యానయ్యా. అదొకటే కాదు, పక్కన ఎస్సీ గురుకుల పాఠశాలకు కూడా 20 లక్షల రూపాయలు, దానికి శాంక్షన్ అయింది మొత్తం 60 లక్షల రూపాయలు. రోడ్లు వేయడానికి మేము నిర్ణయించిన తర్వాత అది తెలుసుకొని మాట్లాడుతున్నాం. ఏంది నువ్వు నాకు అర్థంగా నా మీద బుర్ర తెలటమే నీ ఉద్దేశం, అంతేగా? ఇంకేమైనా ఉందా, వాస్తవం తెలుసుకున్నావా? నేను అడుగుతా ఉన్నా, పచ్చల నాగేశ్వరరావు గారు నీ పార్టీ వాడే కదా, అడుగు. నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే బుర్ర తెలటం కాదని మనం చేస్తున్నా. రెస్పాండ్ అయ్యాను, ఆ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడ్డాను, ఫండ్స్ ఎలొకేషన్ అవుతున్నాయి, పూర్తి చేస్తాం. ఇంకా కేంద్రీయ విద్యాలయం అఫీషియల్గా ఓపెన్ కాలేదు, ఇనాగరేషన్ కాలేదు. మార్నింగ్ కూడా డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్తో మాట్లాడాను, ఇనాగరేషన్ జరుగుతుంది, ఇనాగరేషన్ జరిగే రోజుకి రోడ్డు ప్రారంభిస్తాం. పేరెంట్స్ కూడా నన్ను అడిగారు, న్యాయమైనటువంటి కోరిక, దాన్ని చేస్తామని చెప్పాం. వారం రోజుల్లో చేయకపోతేనంట ఈ వస్తాదు బిచ్చమిస్తా అంట, ఎక్కడ సత్యనపల్లి రోడ్డులో. ఓ నీ దుంప అదేగా, ఆ చంద్రబాబు ఏదో నువ్వు వస్తాదని, ఇక్కడ ఏదో కుస్తీ పడతావని, కుస్తీ పెట్టి ఆయనకి ఏదో సీటు తెస్తావని పంపిస్తే నువ్వు బిచ్చమెత్తానికి బయలుదేరేవి. నాకు అర్థం కదా, వస్తాదువు కాదు నువ్వు, బిచ్చమెత్తానికి బయలుదేరినాడు కొత్త పిచ్చోడు పొద్దురు. కానీ కొత్తగా జాయిన్ అయ్యాడు కదా తెలుగుదేశంలో, పచ్చకండ వేసుకుని పచ్చ చొక్కా వేసుకుని సత్యనపల్లిలో బిచ్చమెత్తాడంట. అసలు నీకు జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు సీనియర్ మంత్రివా, బిచ్చమెత్తి ఇక్కడ డబ్బులు పోజేసి ఈ రోడ్డు వేపిస్తావా? పెద్ద మగోడు భయ్య వచ్చావు గుంటూరు నుంచి బిచ్చమైతే అడగడానికి. నువ్వు వచ్చేటప్పటికి అందరూ పారిపోయారు ఇక్కడ నుంచి, నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, వాళ్ళైతే ఊరిని వేసేవాళ్ళు, వాళ్ళందరూ పారిపోయారు. నువ్వు బిచ్చమెత్తావంట నాకు అర్థం కాల. బిచ్చమై చేయవయ్యా, చాలా పనులు ఉన్నాయి ఇక్కడ, చాలా పనులు, అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు ఉంటాయి సహజంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే. వెళ్ళి బిచ్చమైతే అవి చేయి, నువ్వు ఏదో వస్తాదు అనుకుంటే బిచ్చగాళ్ళలాగా తయారైపోయాడు ఈ కన్నా లక్షణ అని ప్రజలు అనుకుంటారు. ప్రజలు కాదు, నీ తెలుగుదేశం వాళ్ళే అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నువ్వు గమనించమని మనవి చేస్తావు. ఇంకో అంశం ఏంటంటే, సత్యనపల్లిలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారట. నేను మనవి చేస్తున్నా, గంజాయి అక్రమంగా అమ్మేటటువంటి పరిస్థితి సత్యనపల్లిలో లేదు అనేది నా సమాచారం. నీ దగ్గర సమాచారం ఉంటే 24 అవర్స్లో పోలీస్ స్టేషన్లో అయ్యి విల్ టేక్ అన్ యాక్షన్. నేను ఇలాంటి వాటిని సహించేటటువంటి వ్యక్తిని కాదు అని ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ప్రతి పౌరులకి తెలుసు, తెలుగుదేశం వారికి కూడా తెలుసు. గంజాయి అమ్మకాలు కానీ, దొంగతనంగా సారా అమ్మకాలు కానీ జరిగితే సహించనటువంటి శాసనసభ్యుడిని నేను. గుడ్డగాల్చి మోహన్ వేసేసి గంజాయి అమ్మేస్తున్నారు, ఇంకా నేను అమ్ముతున్నాను అలా, గంజాయి అమ్మేస్తున్నారు, దొంగసారా అమ్మేస్తున్నారు. ఏమో నాకు ఇంతవరకు ఎవరు అనలా, కన్నా లక్ష్మణ్ వస్తే ఎవరు తీసుకొచ్చాడేమో గంజాయిని ఇక్కడికి. ఎవరు ఇంతవరకు 4 సంవత్సరాల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పలా. పైగా ఇంకోటి ఏంటంటే, ఆయన కౌన్సిలర్ని ఏదో యాక్సిడెంట్ అయిందంట, ఆ గంజాయి తగినడే గుద్దాడంట. మరి కంప్లైంట్ ఇచ్చామంటే పెద్ద మనిషి, నేను పోలీసు వాళ్ళని అడిగా కంప్లైంట్ ఇవ్వలేదంట. మరి నీ కౌన్సిలర్ని గంజాయి తాగి గుద్దితే, దెబ్బలు తగిలితే కంప్లైంట్ ఇచ్చే స్థాయిలో కూడా నీకు బాధ్యత లేనిగా వ్యవహరిస్తున్నావే, నువ్వు దేనికి సమాధానం చెప్పాలి నీకు నాకు అర్థం కదా.
అంటే ఏమి లేదు. ఈ పోలీస్ వ్యవస్థ మీద బురద తెలిసేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకో మాట అన్నాడు అయ్యా, ఇక డిఎస్పీ అంట నా ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్నాడంట. ఏమండి కన్నా లక్ష్మణ గారు, ఈ డిఎస్పీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేశాడుగా, మీ ఇంటి ఏమైనా గుమస్తాగా పనిచేశాడా? నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా ధైర్యంగా చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ స్ట్రైట్ ఫార్వర్డ్, అంతేకాదు నాన్ కరప్ట్, అంతేకాదు ధైర్యవంతుడు కూడా. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, డిఎస్పీకి ఉంది. నువ్వు చెప్పిన పనులన్నీ చేయలేదని పోలీసుల మీద బురదలాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోరని కూడా మనవి చేస్తున్నా. అదేమంటే మొన్న ఎవరో జైలు దగ్గర ముద్దాయిని వెళ్ళి పలకరించానంట పిల్లల్ని, వాళ్ళ మీద నేను అక్రమంగా కేసు పెట్టించానంట. నేను మనవి చేస్తున్నా అన్నా కన్నా లక్ష్మణ గారు, అన్నా కన్నా ఇవి నేను మనవి చేస్తున్నా విను. వాళ్ళు ఎవరో కాదు, మా పార్టీ వాళ్ళే, దూత్కే. అతని పేరు షేక్ మహబూబ్ సుబానీ షరీఫ్, ఒరిజినల్ పేరు దూత్కే అని పిలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ మీద కేసు పెట్టారు. ఏమి జరగకుండా అక్రమ కేసు పెట్టారా చెప్పు, నేను అడుగుతా ఉన్నా. వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకొని కుటుంబ తగాడా వెళ్ళి మేజర్ ఇంజనీర్స్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళని కొట్టి దుర్భాషలాడి గందరగోళం చేశారు, చేస్తే కేసు బుక్ చేస్తారు. తప్పేమిటి దానిలో? ఆ కేసులో సహాయం చేయమని నా దగ్గరికి వచ్చారు, నేను చెయ్యను అని చెప్పాను. ఎందుకంటే మీరు తప్పు చేశారు, లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. మీ కుటుంబ సగాదాలో ఇంత ఘర్షణ పడవలసిన అవసరం లేదు. గొడ్డళ్ళు కర్రలు ఉపయోగించవలసిన అవసరం లేదు. దూత్కే నీ కొడుకులు దారి తప్పుతున్నారు కాబట్టి వారికి శిక్ష పడవలసిందే, వారిని కేసు పెట్టవలసిందే అని చెప్పాను. కేసు ఎత్తేస్తారండి, అవతల ఇంజ్యూర్డ్ పర్సన్ ఏమైపోతారండి. అక్రమంగా నేను కేసు పెట్టానండి. మొన్నే చూశారు కదా మీరు, ఒక కుటుంబంలో తగాదాలు వచ్చి ముగ్గురిని హత్య చేశారు. విన్నారా మీరు సత్యనపల్లిలో ముగ్గురిని ఎట్ ఏ టైం హత్య చేసి పారేశారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యం ఉన్నప్పుడు ఎవరు రౌడీజం చేసినా దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయటమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ఈ రాంబాబు ఉద్దేశం అని కూడా మనం చేస్తున్నా. వాళ్ళు లైన్లోకి రావాలా, ధర్మంగా ఉండాలా, అన్యాయంగా అక్రమంగా ఉండకూడదు. నేను మనవి చేస్తున్నా వారి మీద. వాళ్ళు చాలా నిర్దోషులు, మా పార్టీ వాళ్ళే నిర్దోషులు. వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంతకుముందు కూడా ఒక కేసు ఉంది, క్రైమ్ నెంబర్ 175/22/324/509/34 IPC. ఇంతకుముందు ఒక కేసు ఉంది. ఇదే దూత్కే మీద రౌడీ షీట్ ఉంది, రౌడీ షీట్ తొలగించారు, నేనే తీసేయమన్నాను. కేసులు లేకపోతే తీసేయండి అని చెప్పాను. ఆ తర్వాత ఈ కేసు వచ్చింది మళ్ళా. సో నేనేం మనవి చేస్తున్నానంటే, వాళ్ళు నా పార్టీ వాళ్ళు, వాళ్ళ మీద కేసు పెట్టారు పోలీసులు, అన్యాయంగా పెట్టలేదు, న్యాయంగానే పెట్టారు. వాళ్ళు అన్యాయంగా పెట్టారని వాళ్ళకి చెప్పారో నాకు తెలియదు. వాళ్ళు దగ్గర గోగుతున్నాడు రోజు, రండి మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి రండి. నా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా బతికి నాడతావు? నీ కార్యకర్తలను చూసుకోవయ్యా, నీ దగ్గరికే రాకుండా పోతున్నా నీ కార్యకర్తలు. ఒకవేళ వస్తే మా కార్యకర్తలు చేర్చుకో, ఎవడు కదా, నాకేమైనా కాదన్నా. నేను ఎక్కడ బెండ్ కానే, కేసులు అక్రమంగా కేసులు పెట్టించే పనిలో నేను లేనే. ఎప్పుడైనా పెట్టించానో ఏ కేసు అయినా అక్రమంగా ఈ 4 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు చెబితే నువ్వు నమ్ముతావా? ఆ దూత్కే పని నీ జాగ్రత్త అంటే చేర్చుకోమా? నాకేం అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం పాలన జరగవలసిందే అని భావించేటటువంటి శాసనసభ్యుని నేను ఈ సత్యనపల్లిలో. శాంతి భద్రతలు కావాలి, కాపాడుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. కాబట్టి నువ్వు సందు దొరికింది కదా అని చెప్పేసి ఏదో ఒక మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టవలసినటువంటి అవసరం అంబటి రాంబాబుకు లేదు. పోలీసు వ్యవస్థని గుమస్తాలుగా వాడుకోవాలనే దుర్బుద్ధి కూడా మాకు లేదు. అలాంటి పోలీసు వారు ఇక్కడ ఎవరూ లేరు. నీ బాధ అంతా ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండే పోలీసులు నీకు పని ఏమి చేయడు కాబట్టి నువ్వు వాడిని వదులు, ఈయన వదులు. ఎందుకంటే నువ్వు పెద్ద వస్తాదువు కదా, చాలాసార్లు మంత్రిగా చేసావు కదా, పెద్ద ఈగోయిస్టిక్. ఇలాంటి డిఎస్పీని చాలామంది చూసి ఉంటావు నువ్వు, నేను కాదండి ఎస్పీని కూడా చూసి ఉంటావు. ఎందుకంటే సింగిల్ మంత్రిగా ఉన్నావు నువ్వు. ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో సింగిల్ మంత్రిగా ఉండి వ్యవహరించినటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తికి వాళ్ళు ఇగో ప్రాబ్లం వచ్చేసింది, డిఎస్పీ నా మాట ఎంటర్లేదు, నేను వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు. కాబట్టి డిఎస్పీ మీద బురద జల్లుదాం.
ఎస్ఐ మీద బుర్ర జల్లుదాం. బుర్ర జల్లి పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేద్దాం. నీ వల్ల కాదు, నీ వల్లే కాదు, నీ బాబు చంద్రబాబు వల్ల కూడా కాదు. ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితులు ఉన్నా జరగదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేమంటే నన్ను ఒక మాట అన్నాడు, రోడ్లు ఎంచలేడు కానీ మైకి దొరికితే బూతులు తిడతాడంట. కన్నా అన్న, బూతులు తిట్టడం నీకన్నా ప్రబుద్ధులు ఎవరున్నారయ్యా? ఇన్ని తిట్టావయ్యా, ఎవరిని తిట్టావయ్యా? చంద్రబాబుని ఏం తిట్టా? ఆడు గీడు అన్నవే లేదా? ఇవాళ ఆయనది చూస్తున్నావుగా, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టావు. రాయపాటి సాంబశివరావు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టావు. బహిరంగంగా కమ్మవారిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టావు. అసలు బూతులు తిట్టడంలో నీకు గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వవలసినటువంటి పరిస్థితి నీ రాష్ట్రంలో. అంత భయంకరంగా బూతులు తిట్టేటటువంటి వ్యక్తివి నువ్వు. నేనేం బూతులు తిట్టాను, ఘాటు విమర్శలు చేస్తాను అన్నా కన్నా తప్ప మరొకటి కాదు. బూతులు తిట్టే సంస్కృతి ఈ రాష్ట్రంలో ఎవరికైనా నాయకుడికి ఉంది అంటే అది నీది. పిఆర్పికి ఓట్లేసినప్పుడు గుంటూరులో కాపులు ఎన్ని బూతులు తిట్టావా? నువ్వు మామూలు బూతులు తిట్టావా? ప్రవేశపెట్టమంటావా బూతులు తిట్టిన వాళ్ళందరినీ ఒక్కొక్కసారి, కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళని, చిరంజీవికి ఓట్లేసినందుకు? ఏమిటి నువ్వు నన్ను నా గురించి మాట్లాడతావు? నువ్వు నా గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకు లేదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా కన్నా లక్ష్మీ గారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహిస్తూ ఊరుకోము. చిత్తశుద్ధిగా సత్తనపల్లిలో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులం మేము. రౌడీయిజాన్ని కానీ మరొక దాన్ని కానీ దేన్ని సహించే ప్రశ్న లేదు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవాల్సిన కర్మ నాకు లేదు. పోలీసుల్ని స్ట్రైట్గా బిహేవ్ చేయమని వారిని నేను ఎంకరేజ్ చేసే వ్యక్తిని తప్ప వారిని నా సంస్థలాగా వాడుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు కాదు, ఎప్పటికీ రాదు అనే విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గారు గమనిస్తే మంచిది. ఆయన ఇన్నాళ్ళ నుంచి ఏదో వస్తాదనుకున్నాం, ఆయన బిచ్చగాళ్లాగా వచ్చి ఇవాళ ఏదో జోలి బట్టి 40 లక్షల పోగు చేసి రోడ్డు వేస్తా అంట. అయ్యా తెలుగుదేశం కార్యకర్తలారా, ఆయన ఏదో వస్తాదనుకుంటున్నారేమో, బిచ్చగాడు గుర్తుపెట్టుకోండి. జోలి బట్టి మీ దగ్గర వచ్చి డబ్బులు అడుగుతారంట, ఏంటి రోడ్లు వేపిస్తాడు, సిగ్గుండాలి. ఇన్నిసార్లు మంత్రి చేసినైనా జోలి బట్టి వేస్తాడంట. మీకు కాదంటే కదా, మళ్ళా చెప్తున్నా, ఆ పచ్చల నాగేశ్వరరావుని అడగండి. నేను రెస్పాండ్ కాలేదంటే అప్పుడు సమాధానం చెప్తా. ముందు నీ పక్కనే తిరిగి తెలుగుదేశం వాళ్ళని అడుగమని మనం చేస్తున్నా. కాబట్టి ఊరినే ఏదో దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ధర్మం కాదు. ఇంకా అర్థమైనట్లేదు. ఇంకా సత్యనపల్లి, సత్యనపల్లి వ్యవహారం, సత్యనపల్లి రోడ్లు, సత్యనపల్లి పోలీసులు, సత్యనపల్లి కార్యకర్తలు, సత్యనపల్లి పౌరులు, ఇంకా ఆయనకు అర్థమైనట్లేదు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఆయనకు అంతా ఏంటంటే నా మీద బురజాలి, నా మీద బురజాలి, బురజాలి ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఇంపాసిబుల్, నా మీద బురజలటం నీ వల్ల కాదు, ఆ చంద్రబాబు వల్ల కూడా కాదు, మరి మాట్లాడితే ఆ పవన్ కళ్యాణ్ వల్ల కూడా కాదు. నేను చాలా స్వచ్ఛంగా ధర్మంగా పరిపాలన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడ ఇక్కడ పొరపాటు జరిగితే జరగవచ్చు, తెలుసు తెలియకు, వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులమే తప్ప నీలాగా ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీ ఈ పార్టీ మారి బిచ్చాలు ఎత్తుకునే పరిస్థితి మాకు లేదనే విషయాన్ని గమనించమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.